చెడుని చెడుగానే చెప్పుకోవాలి. కరోనా సందర్భంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాక్సిమం విఫలమైంది. మాక్సిమం అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వరాష్ట్రాలకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతగా ఆందోళనకు కారణమైనటువంటిది సరైనటువంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ సిస్టమ్స్లో ఫెయిల్యూర్ కావడం, ఈవెన్ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిగా ప్రజల అదృష్టం బాగుండి బాగా జరిగింది అనుకోవాలి. నాయకులు వెళ్ళి పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూర్చుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కిక్కిరిసిపోయినటువంటి దశ, తీవ్రమైనటువంటి ఇబ్బంది ఫేస్ చేశారు. ఇళ్ల దగ్గరికి పంపిస్తామన్నటువంటిది కూడా ఫోన్లలో మాట్లాడడానికి ఎక్కువ పరిమితం అయ్యారు. అదే సందర్భంలో రకరకాలైన సమస్యలు ఫేస్ చేశారు. బట్ ఓవరాల్గా అయితే కరోనా కొంతవరకు కాపాడింది, మనకి అదృష్టం బాగుంది. అయితే ఇప్పుడు డోసులు, ఫస్ట్ డోసు ఫ్రీ అయింది, రెండో డోసు ఫ్రీ అయింది, ఇప్పుడు బూస్టర్ డోసుకి సంబంధించిన దాంట్లో మళ్ళీ అదే తప్పు చేస్తూ వస్తున్నారు. ఏంటి అంటే ముందుగా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ చేయాల్సినటువంటిది కాస్త స్టాకులకి ప్రాబ్లం తెచ్చుకుంటూ ఉన్నారు. అరువులకి బూస్టర్ డోసు వేయాలంటే తగిన వ్యాక్సిన్ నిల్వలు ఉండాలి. తెలంగాణలో బూస్టర్ డోసు అర్హులైన వాళ్ళు 2,12,00,000 మంది, వ్యాక్సిన్ నిల్వలు 22.9 లక్షల డోసులు ఉన్నాయి. అందులో కోవిషీల్డ్ 1.59 లక్షలే ఉంది, కోవాక్సిన్ 16.44 లక్షలు ఉంది, కార్బోవాక్స్ 4.5 లక్షల డోసులే మిగిలినాయి. అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలంటే ఈ వ్యాక్సిన్ నిల్వలు చాలు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బూస్టర్ డోస్ వేయాలని కేంద్రం ఆదేశించింది. రెండో డోస్ తీసుకుని 6 నెలలు దాటితే వాళ్ళంతా బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. ఆ లెక్కను చూస్తే తెలంగాణలో బూస్టర్ డోస్ తీసుకునే అర్హత ఉన్నోళ్ళు 2.12 కోట్లు. ఇందులో 85% మంది తీసుకుంది కోవిషీల్డ్, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు 15% మంది. ఇప్పటికే రోజుకు సుమారు 50,000 నుంచి 60,000 వరకు ప్రికాషనరీ డోసులు ఇస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటిదే అత్యంత కీలకమైన వీళ్ళకి అలాగే ఇస్తే కోవిషీల్డ్ నిల్వలు 2 రోజులకు కూడా రావు. కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని తీసుకోవడం అన్నటువంటి ముఖ్యం. ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే సిన్సియర్గానే ఎఫర్ట్ పెడుతున్నారు. కేంద్రంతో మాట్లాడుకుని ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోవిషీల్డ్ను ఇచ్చిన వాళ్ళకి కోవాక్సిన్, కోవాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి కోవిషీల్డ్ ఇవన్నీ ఇవ్వడం బాగానే ఉంటుంది. కానీ ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి ఇప్పటికీ చెప్పలేకపోతున్నటువంటి దశలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కేటీఆర్ గారు ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఆయనే ముఖ్యమంత్రి పాత్రలో ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది.